అందరికీ నమస్కారం అండి. నా పేరు మద్దినేశ్వర్ నాయుడు. నిన్న అమరావతిలో TV9 విలేకరి దీప్తి గారిపై దాడి జరిగింది. చెంప పగలగొట్టి ఉరికిచ్చి ఉరికిచ్చి తరవటం జరిగింది. కారు అద్దాలు పగలగొట్టారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పనిగా రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు. అయితే ముందుగా వీళ్లకు దాడిలో పాల్గొన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రాష్ట్రంలో ఇంకా మరికొన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి అవినీతి పరులకు కొమ్ము కాస్తూ రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కంకణం కట్టుకున్నటువంటి ఛానళ్ళు మరికొన్ని ఉన్నాయి. వారు కూడా ఎక్కడ తిరిగినా రాష్ట్రంలో ఇలాంటి చర్యలే తీసుకోవాలని ఈ పెయిడ్ ఆర్టిస్టులను కోరుకుంటున్నాను. TV9 స్టూడియోలో కూర్చొని రజనీకాంత్ గారు ఇలాంటి దాడులకు భయపడం, జర్నలిజానికి కాపాడుకుంటాం, జర్నలిస్టులకు తోడుగా ఉంటామని పెద్ద పెద్ద కోతలు కూస్తున్నాడు. అయ్యా, నీ TV9 గూటాన్ని ఎత్తుకొని ఒక్కసారి రాష్ట్రంలో ప్రజల్లోకి రా, ఏంటి నీ పరిస్థితి అనేది నీ మాడు పగిలిపోవాలి. తరుముతారు హైదరాబాద్ దాకా ఒంటి మీద గుడ్డలు కూడా వదిలేసి పరిగేయాలి. TV9 స్టూడియోలో కూర్చొని మాట్లాడేది కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఆవేశంగా ఉన్నారు నీ స్టూడియో పైన. ఎందుకంటే ఈరోజు పిల్లి పాలు తాగుతూ ఆ కొండే ప్రపంచం అనుకుంటుందంట. దొంగతనంగా తాగుతున్నాను కదా, ఎవరికి తెలియదని. మీరు బతుకుతున్న బతుకులు ఆ పిల్లిలాగా ఉంది. బయట ప్రపంచం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏంటి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి స్టూడియోలో కూర్చొని కొంతమంది మేధావులు ముసుగులో అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులను పిలిచి స్టూడియోలో కూర్చొనిపెట్టి ఈ తెలుగుదేశం వైకాపా ఎమ్మెల్యేలను పిలిచి గొడవలు పెట్టి రేటింగులు పెంచుకొని రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా రజనీకాంత్. ప్రజల్లో తిరిగితే మాడు పగిలిపోవాలి మీకు. ఈరోజు ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు? మీరు చదువుకున్న మూర్ఖులు. మీరు బాగుంటే చాలు రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అని పక్క రాష్ట్రం అయిన హైదరాబాదులో ఉండి రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర ప్రజలను నాశనం కోరుకుంటున్న చదువుకున్న మూర్ఖులు మీరు. ఎవడు మై హోమ్ రామేశ్వరరావు? ఎవడు మేఘా కృష్ణారెడ్డి? ఎవడు బందిపోట్లు లాగా మారి అవినీతి పరులు? ఈరోజు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇలా రియల్ ఎస్టేట్ దందా బాగా నడుపుకొని మీలాంటి టీవీ ఛానల్ను చెప్పు కింద నలుపుకుంటూ ఈరోజు ముందుకు సాగిపోతున్నటువంటి KCR బినామీలు. రాష్ట్ర ప్రజలు తెలియన ప్రతి ఒక్కరికి తెలుసు మీరు బతికే బతుకులు, మీరు తింటున్న అవినీతి కూడు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తినే కూడు కూడా అవినీతి సొత్తే, అది మీరు కష్టార్జితం కాదు. అది నీతి నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడి ప్రజల పక్షాన నిలబడితే మీరు తినే తిండికి కూడా ఒకరో విలువ ఉంటుంది. ఈరోజు ఒక మాఫియా చెప్పు చేతల్లోకి ఈరోజు టీవీ ఛానళ్ళు కొన్ని మహేవం రామేశ్వరరావు లాంటి వారి చేతుల్లో ఒక బందీలుగా మారిపోయి ఈరోజు రాష్ట్రంపై ఒక రాబందుల్లాగా మారిపోయి రాష్ట్రాన్ని చీలపెరుక్కొని తినే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. గత 7 నెలలుగా పరిపాలన చూస్తున్నారు. మాట తప్పం మడవ తిప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్ని మాటలు తప్పాడు, రాజధానిపైన ఎన్ని మాటలు తప్పాడు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా 33,000 ఎకరాలు స్వీకరిస్తున్నాం అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం 3 రాజధానుల పేరుతో మోసం చేస్తున్నాడు?
అమ్మబడి పథకం ఇప్పటికే ఎన్నిసార్లు మాట తప్పాడు? 5 లక్షల పింఛన్లు పీకేస్తే 3 లక్షల రేషన్ కార్డులు తొలగిస్తే మీలాంటి టీవీ ఛానళ్లకు సన్నాసులకు కనిపించలేదు. ఒక ప్రకటన కూడా చేసి ప్రజల పక్షాన నిలబడలేదు. మీక ప్రజల్లో తిరిగే దమ్ము మీకుందా? మీరు ప్రజల్లో తిరగాలంటే జగన్ గారికి ఎలాగైతే ఎస్కార్ట్ ఉందో అలాగా మీరు కూడా బౌన్సర్లు ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో తిరగాల్సిన పరిస్థితి. ఎక్కడ తిరిగినా రాష్ట్రంలో మీలాంటి అవినీతి పరులకు కొమ్ము కస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానళ్లకు నిన్న జరిగింది ఒక ఎగ్జాంపుల్, ఒక శాంపుల్ మాత్రమే. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఒంటి మీద గుడ్డలు కూడా ఇప్పివి తరిమి తరిమి హైదరాబాద్ దాకా తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రజనీకాంత్ వరకు, TV9 రజనీకాంత్కు చేరే వరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఇలాంటి చదువుకున్న మూర్ఖులు ఈ విలేకరులుగా పనిచేస్తూ ఈ అవినీతి పరులకు కొమ్ము కాస్తున్న వాళ్ళు ఇకనైనా మారి నీతి నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.